గణేశాయ నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యం కలగాలి అని అలాగే సకల కార్యాలు దిగ్విజయం అవ్వాలి అని అలాగే సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ అలాగే గత సంవత్సరం మేము చెప్పినటువంటి ఫలితాలు చాలా దగ్గరగా రావడము ఇప్పటికీ కూడా ఫలితాలు యూట్యూబ్లో ఉంటాయి కావాలంటే మీరు సంవత్సరం గడిచింది కాబట్టి ఒకసారి చూసుకోండి ఆ ఫలితాలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి అని చాలామంది ఈ విషయాన్ని నాకు చాలా ఫోన్ చేసి తెలియజేశారు అయితే దానికి సంతోషించి ఈ సంవత్సరం ఇంకా దగ్గరగా మీకు ఈ యొక్క ఉగాది ఫలితాలు అందించాలి అన్న సదుద్దేశంతో ఎంతో శ్రమపడి ఈ ఫలితాలు మీకు అందించే ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రేక్షకుల్ని కోరుతూ అయితే ప్రతి సంవత్సరం కానీ చిన్న గమనిక ఏమిటంటే ఈ ఉగాది ఫలితాలు వినే ముందర ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాం ఇక్కడ చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పాత వాళ్ళకైతే తెలుసు కానీ పాత వాళ్ళకి ప్రతి సంవత్సరం చెబుతూ ఉంటాను కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెబుతున్నాను ఏమిటంటే కనుక ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఏ రకంగా చూడాలండి అంటే కనుక సాధారణంగా ఆదాయం నాలుగు వ్యయం ఎనిమిది అని ఉందనుకోండి ఎవరు గురువుగారు నాలుగు రూపాయలు సంపాదించి ఎనిమిది రూపాయలు ఎలా ఖర్చు పెడతారండి అని అనుమానాలు వస్తూ కొంతమందికి దీని అర్థం ఏమిటి అన్నట్లయితే కనుక నాలుగు రూపాయలు సంపాదించి ఎనిమిది రూపాయలు ఎలా ఖర్చు పెడతామంటే మిగతా నాలుగు రూపాయలు అప్పు తెచ్చుకుని మరీ ఖర్చు పెడతామయ్యా అంటే ఇల్లు కొనడం కానీ భూములు కొనడం కానీ లేదా అప్పు చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీ కానీ పెట్టడం కానీ లేదా కొత్త వ్యాపారం పెట్టడం కానీ ఏదో రకంగా అప్పు చేసైనా సరే నీ వృద్ధిని ఏదైతే ఉందో పెట్టుబడి పెడతావయ్యా అని చెప్పి దాంట్లో ఉండే అర్థం అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు అన్నారనుకోండి ఎవండి ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారా అండి అని అర్థం కాదు అక్కడ దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీరు ఎదుగుతుంటే చూసి ఆనందించే వాళ్ళు ఉంటే ఆరుగురు మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని పాడు చేద్దామని చూసేవాళ్ళు వెన్నుపోట్లు పొడిచేవారు నష్టపరిచేవారు ఈర్ష ద్వేషము అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారయ్యా చాలా జాగ్రత్తగా ఉండు నరదిష్టి నరకోశ ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పడంలో ఉండేటటువంటి అర్థం అది కాబట్టి రాజపూజ్య యొక్క ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా విశ్లేషణగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశి వారికి సంబంధించి ఉగాది సంవత్సర ఫలితాలలోనే చూద్దాం అయితే ఎవరెవరి ధనుసు రాశిలోకి వస్తారు అన్నట్టయితే కనుక మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పదం వారు కూడా ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఏ యో బా బి బు ద బే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరివి కూడా ధనుసు రాశి అవుతుంది కాబట్టి ధనుస్సు రాశిని చూసుకోండి అయితే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా కనపడుతోంది అయితే ఒక రంగం చెప్పాలంటే ఇప్పటిదాకా ఈ ధనుస్సు రాశి వారు గతంలో ఏనాడ ప్రభావాల వల్ల అయితేనే అనేక రకాల గ్రహ గోచార స్థితుర్గతుల వల్ల అయితేనే చాలా ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఇంట్లో సమస్యలు అనేక రకాల సమస్యలు పడ్డారు వీటన్నిటి నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ సంవత్సరం రాబోతుంది ఎందుకంటే ఆదాయపరంగా బాగుంటుంది అప్పులు తీరతాయి కోరుకున్నటువంటి కోరికలు తీరతాయి ఎప్పటి నుంచో అవ్వనటువంటి పనులు అవుతాయి ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరతాయి చాలా రకాల సమస్యలు ఒక కొలికొచ్చేటటువంటి పరిణామాలు కనపడుతున్నాయి అయితే అన్నింటికన్నా ముఖ్యంగా ఆదాయం బ్రహ్మాండంగా ఉంది ఖర్చు చాలా శాతం తగ్గుతోంది గతంలో చేసిన రుణాలన్నీ తీరుస్తారు మొండి బకాయిలు వసూలవుతాయి పెట్టిన పెట్టుబడులు డబల్ అవుతాయి ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూర్ అవుతాయి ఇళ్ళ ఇళ్ళ స్థలాల మీద కానీ పొలాల మీద కానీ పెట్టినవి రెట్టింపు అవుతాయి బంగారం మీద కానీ లేదా రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసిన డబుల్ అవుతాయి తద్వారా మీకు ఆదాయం అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆస్తులు పెరుగుతాయి రావాల్సిన మొండి బకాయిలు అవుతాయి విపరీతంగా ఐశ్వర్యం పుడుతుంది కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందబోతున్నారు ఎప్పటి నుంచో పడుతున్న ఇబ్బందుల నుంచి బయట పడబోతున్నారు అని ఖచ్చితంగా చెప్పచ్చు అయితే రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉండబోతోంది ఇక్కడ కూడా ఈ సంవత్సరం మీరు చాలా అదృష్టవంతులు కానీ చూసుకోవచ్చు కారణం ఏంటంటే కనుక మిమ్మల్ని మెచ్చుకునేవారు పొగడేవారు గౌరవించేవారు మిమ్మల్ని హక్కును చేర్చుకునేవారు ఇష్టపడేవారు విపరీతంగా పెరుగుతున్నారు అయితే కొంచెం ఇంచుమించుగానే ఈర్ష్యా ద్వేషంతో ఇబ్బంది పడేవారు మీరు ఎదుగుతుంటే వారు శత్రువులు వెన్నుపోటు పొడిచేవారు నమ్మక ద్రోహులు ఇలాంటి వాళ్ళు కూడా పెరుగుతున్నారు అందులోను కుటుంబ సభ్యులలోను కావలసిన వాళ్ళలోను స్నేహితులలోను లేదా మీ కూడా పనిచేసే వాళ్ళలోను ఇరుగు పొరుగు వాళ్ళలోనే ఎక్కువగా వీళ్ళు ఉండబోతున్నారు కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఎంచి తుంచి ఎవరితో ఎలా వ్యవహరించాలో బిహేవ్ చేయడం అనేటటువంటిది ఈ సంవత్సరం మీకు చాలా పెద్ద ముఖ్య సూచన ఎందుకంటే ఈ సంవత్సరం మీ స్థాయి పెరగబోతోంది మీరు ఒక మెట్టు ఎక్కబోతున్నారు మీరు పదవులు అధిరోహించబోతున్నారు ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు మీకంటూ ఇప్పటిదాకా ఉన్న దరిద్రం అంతా పోతుంది మీకంటూ ఇప్పటిదాకా ఉండే చికాకులు తగ్గబోతున్నాయి ఒక వెలుగు వెలిగేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతోంది దానికి ఖచ్చితంగా ఏడుపు తగులుతుంది నరదిష్టి నరఘోష విపరీతంగా ఉంటుంది సాధారణంగా మనలో ప్రస్తుత కాలంలో అందులో కలియుగంలో ఎవడైనా బాగున్నాడు ఎవడైనా తెల్ల చొక్కా వేసుకున్నాడు అంటేనే ఏడు చేస్తారు మన వాళ్ళు అలా తయారైపోయింది లోకం ఎందుకంటే అతసేపు ఎదుటివాడిని చూసి వీడు వ్యవహారం చేయడం తప్ప వీడికి ఉన్నదేంటో వీడికి అక్కర్లేదు వీడు కారులో తిరుగుతున్నా సరే అవతలవాడు బండి కొనుక్కుంటే అమ్మని అమ్మ మొన్న దాకా సైకి మీద వెళ్ళాడు రా ఇప్పుడు ఎప్పుడు బండిని అంటే వీడు కార్ మీద వెళ్తున్నా కూడా వాడి బండి మీద వెళ్ళకూడదు ఇలాంటి లక్షణాలు ప్రస్తుత కాలంలో సమాజంలో మనుషుల మీద ఉన్నాయి కాబట్టి మనం ఎదుగుతుంటే వారవలేని వారు ఇలా పా ఏడ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పదు నరఘోషకి ఏదో నల్లరాయినా బదులవుతుందంటారు కదా అలాగే ఏంటంటే కొంచెం ప్రభావం ఉంటుంది ఏదైనా సరే తట్టుకునే ప్రయత్నం చేయడం జాగ్రత్తగా వ్యవహరించడం శత్రువులు ఎవరో కనిపెట్టడం చాలా ముఖ్య ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే గ్రహ గతులు చూసుకున్నట్లయితే మీకు ఈ ఈ రాశివారికి ముఖ్యంగా ధనుషు రాశి వారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా షష్ట స్థానంలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణం చేత శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఆ కారణం చేత రాహుకేతులు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా చతుర్ధ రాజ్యస్థానాల్లో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు ఈ కారణాల చేత ఎలా ఉండబోతోంది గ్రహస్థితి అన్నట్లయితే కనుక కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ప్రతిబంధకాలు సాధారణంగా ఉంటాయి అసలు ఏ కష్టమూ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అద్భుతంగా అయిపోవాలంటే కుదరదు కానీ ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి మీకు వచ్చేటటువంటి అవకాశాలతో పోల్చుకుంటే ఆ ఇబ్బందులు తక్కువ కాబట్టి ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న మెంటల్ టెన్షన్లు ఉంటాయి ఒత్తిళ్లు ఉంటాయి ఆలస్యంగా పనులు జరుగుతాయి కానీ శ్రమకు తగ్గ ఫలితం అనుకున్న పనుల్లో విజయం ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం మీరనుకున్న గోల్స్ రీచ్ అవ్వడం మీరు అనుకున్న ఎదుగుదల పదవి అధికార యోగ్యత ఖచ్చితంగా ఉంటాయి ఈ సంవత్సరం అందులో ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి యోగకాలము అన్నట్టు ఉండబోతోంది అంటే ఏ రకంగా యోగకాలం అంటే కనుక ముఖ్యంగా నిరుద్యోగులకి అయితే మీరు అనుకున్న అంటే చాలా రకాల ఉద్యోగాలు వస్తాయి చిన్న చిన్నవి కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండవు మీరు ఒక స్థాయి ఉద్యోగం కోరుకుంటారు లేకపోతే విదేశాల్లో ఉద్యోగం కోరుకుంటారు లేకపోతే పలానా కంపెనీ పలానా స్థాయిలో ఉద్యోగం కావాలని కోరుకుంటారు అవి వస్తేనే చేద్దాం అనుకుంటారు అలాంటి వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి అలాంటి ఉద్యోగాలు వచ్చేటటువంటి కాలం అలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి మీరు కోరుకున్న మీ స్థాయికి తగ్గ మీ చదువుకు తగ్గ మీ కెపాసిటీకి తగ్గ మీరు అనుకున్న ఆదాయానికి తగ్గ ఉద్యోగాలని పొందబోయేటటువంటి సంవత్సరం ఈ సంవత్సరంగా ఉండబోతోంది కాబట్టి ఒక రంగ ఉద్యోగస్తులకి అదృష్టవంతులు నిరుద్యోగులకి యోగకాలం కాలం ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళకి మీ కష్టానికి మీ శ్రమకి ఇప్పటిదాకా ప్రతిఫలం తక్కక చి యాదవ జీవితం ఎంత కష్టపడినా సరే ఉద్యోగంలో ఎదుగుదల లేదు ఇంక్రిమెంట్ లేదు ప్రమోషన్ లేదు అనుకున్న స్థానంలో స్థాన బదిలీ లేదు అని బాధపడే వారికి ఈ సంవత్సరం యోగకాలం మంచి అవకాశాలు మంచి ఎదుగుదల మంచి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఇంక్రిమెంట్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ముఖ్యంగా పర్మినెంట్ కాని వారికి ఎదురు చూస్తున్న వాళ్ళకి పర్మినెంట్ అయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ముఖ్యంగా యువత బాగా ఎక్కువ ఉద్యోగాలు సంపాదించబోతున్నారు అది వేరే రాష్ట్రాలకు వెళ్ళా వేరే దేశాలకు వెళ్ళా ఏదైనా సరే ఖాళీగా ఉండే యువతలో చాలామంది ఈ రాసే వారికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగమే కావాలి ఇంకేం వద్దు నాకు అని ఎదురు వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి కాకపోతే బ్రోకర్లను కానీ లేకపోతే డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితులను నమ్మకండి మీ స్వయం కృషితో ఉద్యోగాన్ని సంపాదించుకోండి కొంచెం ఆలస్యమైన మీకు వస్తుంది ఒక ఫీల్డ్లో కాక మీరు ఇంకో ఫీల్డ్లో వస్తుంది ఏదేమైనా ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే త్రుటిలో తప్పిపోతున్నా లేదా ఇంకా అయిపోతుంది అనుకుంటే వెనక వెళ్ళిపోతున్నా కొంచెం గ్రహ బలం కూడా చూసుకుని అవసరమైతే జాతకం చూపించుకుని దానికి ఏదైనా పరిహారం చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే కూడా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి కంగారు ఏం పడకండి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగంలో చేసే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగిస్తులకి ఎప్పటిదాకా ఉన్న ఇబ్బందులు లేకపోతే రకరకాల దాడులు కానీ అధికార ఒత్తిడులు కానీ లేకపోతే ఉద్యోగ కార్యాలయాల ఇబ్బందులు కానీ ప్రభుత్వపరమైన ఇబ్బందులు కానీ అన్నీ తొలుగుతాయి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆగిపోయిన పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు వస్తాయి కోర్టుల వివాదాల్లో ఉన్న ఉద్యోగ వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి ఈ సంవత్సరం ముఖ్యంగా కోర్టు విజయాలు ఎక్కువగా కనపడుతున్నాయి అంటే ఆస్తి వివాదాల అనేక రకాల కేసులు ఏం కేసులో ఉన్నామండి కోర్టులో ఉన్నవే ఏమైనా సరే మీ వైపు అంటే న్యాయంగా ఉంటే కనుక అంతేగాని ఎవరినో మర్డర్ చేసేసినా కూడా మీరే విజయం పొందుతారని కాదు ఇక్కడ మీ వైపు మీ వైపు ధర్మం ఉంటే మీ వైపు నిజం ఉంటే నిజాయితీ ఉంటే కనుక కోర్టు వివాదాలు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా విజయం పొందుతారు అంటే వాయిదాలు పడిపోతూ సంవత్సరాలు సాగిపోయి యాభై వైపు పడిపోయి తేలదండి అన్నటువంటి కోర్టు సమస్యలు కూడా ఈ సంవత్సరంలో తేలిపోయే అవకాశాలు మీకు లబ్ధి పొందే అవకాశాలు మీ వైపు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి కాకపోతే ఈ యొక్క ఎవరైతే మామూలుగానే ప్లేడర్ల యొక్క ఫీజులు కానీ లేకపోతే వ్యయ ప్రయాసాలు కానీ ధనపరమైనటువంటి వ్యవహారాలు కానీ ఎక్కువగా అవుతుంటాయి ఏదేమైనా తేలిపోతే దాని వల్ల లబ్ధి కాబట్టి కొంచెం తేల్చుకోవడానికి ప్రయత్నం చేయండి సాగ తీసుకోకండి కోర్టు వివాదాలు అలాగే పితృపూర్వక ఆస్తులు వాటిలో వివాదాలున్నా సమస్యలున్నా లిటికేషన్లున్నా అన్నిటి నుంచి బయటపడి మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమిస్తాయి ఎప్పటి నుంచో ఉన్న లిటికేషన్లు పూర్తవుతాయి అలాగే మీ తల్లిదండ్రులు కానీ ఏమైనా మీకు ఇవ్వాలనుకున్నవి ఈ సంవత్సరం ఇచ్చే అవకాశాలు ఎందుకంటే లబ్ధులు పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే ఆస్తి వివాదాలు ఉన్నా సరే కుటుంబ సభ్యుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ లేదా రకరకాలుగా ఏమన్నా సరే ఆ ఆస్తి వివాదాలన్నీ కూడా కూర్చుని చర్చించుకుంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలిగితే చాలా తొందరగా మీకు ఆస్తు వివాదాలు పరిష్కారమై మీకు అనుకూలంగా సానుకూలంగా వస్తుంది అది అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఇంకెవరితోటైనా సరే ఎందుకంటే సాధారణంగా ఈ ఆస్తి వివాదాలు వచ్చేసరికి ఏదో చాలా తక్కువ మార్జిన్స్లోనే కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి కుదిరితే మా వాళ్ళు మన రక్త సంబంధీకులే కాబట్టి తింటే వాళ్ళే తింటారని వదిలేయండి తప్ప కోర్టులకి లాయర్లకి ఖర్చు పెట్టాలని చూసుకోకండి అలాంటి వివాదాలు ఉంటే కూర్చుని సరే అయింది ఏదో అయిపోయింది ఇంకో ఇలా రెండు లక్షలే కదా ఈ రెండు లక్షలు నేను వదులుకుంటానే లేకపోతే ఈ రెండు లక్షలు వదులుకో అని ఏదో రంగా ఓ లక్ష అటు ఇటు లేకపోతే మీరు మీ స్థాయిని బట్టి అటు ఇటులో చేసుకుని అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏదో ఆ లక్షకి రెండు లక్షలకి లేకపోతే చిన్న మాస్ డబ్బుకి చిన్న స్థానం చిన్న 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 స్థలాలకి సరక్త సంబంధాలను దూరం చేసుకుంటే కలిగే దేవుడు మనశ్శాంతి కోల్పోవడం మనశ్శాంతి ఉంటే ఎంత డబ్బును సంపాదించవచ్చు అన్యోన్యత ఉంటే ఎంతో ఆనందంగా బతకవచ్చు ఎంత డబ్బున్నా అన్యోన్యత లేకపోతే ఆ డబ్బంతా ఎందుకు కాబట్టి ఇంట్లో సఖ్యత ఉంటే ఆ ఆ యొక్క పరిస్థితి వేరు కాబట్టి ఆ సఖ్యత కోసం పరిష్కార మార్గాలు వెతుకునే ప్రయత్నం చేయండి ఆనందముల మధ్య కానీ అక్క చెల్లెలు కానీ ఇబ్బందులు తగ్గుతాయి సంవత్సరం ముఖ్యంగా ప్రేమ అభిమాన ఆప్యాయతలు బాగా పెరుగుతాయి రాకపోకలు వ్యవహారాలు బాగా సాగుతాయి సంబంధ బాంధవ్యాలు బాగా కలుస్తాయి చక్కగా శుభకార్యాల్లో ఒకళ్ళు బాగా అన్యోన్యంగా వ్యవహారం చేసుకుంటారు కూర్చుని మాట్లాడుకుని అన్ని రకాల సమస్యలు చర్చించుకునే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అణదమ్ములతోటి అక్కజల్లులతోటి కుటుంబంతో చాలా అన్యోన్యంగా ఉంటారు ఈ సంవత్సరం ముఖ్యంగా పెద్ద మనిషి తరహా వ్యవహారం చేస్తారు అలాగే అందరి యొక్క సహకారం అందరికీ సహకారం చేస్తారు అందరు సహకారం పొందుతారు తద్వారా శుభకార్యాలు మీరు ముందర ఉంటారు మీకు శుభకార్యాలు కూడా బాగా జరుగుతాయి ఇంట్లో అంటే ఆర్థికంగా మాత్రం ఈ సంవత్సరం తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబల్ అవుతాయి ఏ భూమి కొంటే డబల్ అవుతుంది ఇప్పుడు బంగారం కొనాలి ఎలాగ మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవాలి లేకపోతే ఎలాంటి పాలసీలు కట్టాలి ఎలాంటి షేర్స్ కొనాలి ఇలాగ డబ్బు సంపాదించడానికి డబ్బు రెట్టింపు చేయడానికి జాగ్రత్తలు పడే అవకాశం బాగా కనపడుతుంది సంపాదించింది వృద్ధి ఎలా చేయాలి డబ్బుని ఎలా నిలబెట్టాలి దుబారా ఖర్చులు ఎలా తగ్గించాలి కుటుంబ అవసరాలు ఎలా తీర్చాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలా ప్లానింగ్ ఆర్థికపరమైన ప్లానింగ్లో చాలా బ్రహ్మాండమైన తెలివితే అట్లా వస్తాయి డబ్బుని దాచడానికి పొదుపు చేయడానికి జాగ్రత్త పడడానికి చాలా రకాల పద్ధతులు అనుసరిస్తారు ఆర్థిక ఎదుగుదల కనపడుతుంది రుణాలు తీర్చడంలో కూడా ఒక ప్రాతిపదిక వేసుకుని ఈ నెల ఇంతే ఖర్చు పెట్టాలంటే ఇంతే ఖర్చు పెట్టాలి ఈ అప్పు తీర్చేయాలంటే తీర్చేయాలి ఇలాగా ఒక సమన్వయం తోటి ముందరకు వెళ్తారు తద్వారా మీకు చక్కగా ఆర్థికంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి ముఖ్యంగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు అంటే మీరు కొనుక్కోవాలనుకున్న వస్తువులు కొనుక్కుంటారు అంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్సా గృహోపకరణ వస్తువులా లగ్జరీ ఐటమ్సా లేకపోతే ప్రయాణాలు చేయడమా విదేశాలు వెళ్లడమా లేకపోతే భార్య బిడ్డలతో ఎంజాయ్ చేయడానికి ఖర్చులు పెట్టుకోవడమా బాగా చేస్తారు ముఖ్యంగా ఆనందంగా గడుపుతారు ఉన్న డబ్బుతోటి అలాగే దుబారా చేయకుండా అవసరానికి ఖర్చు ఇప్పుడు లక్ష రూపాయలు వచ్చేయనుకోండి ఓ పదివేల ఇరవై వేలతో ఫ్యామిలీతో స్పెండ్ చేయడం తప్పు కాదు లక్ష రూపాయలు వస్తే లక్ష రూపాయలు స్పెండ్ చేయడం తప్పు కాబట్టి ఈ రకంగా అంచనా వేసుకుని జాగ్రత్తపడి ఆనందిస్తారని చెప్పొచ్చు వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ సంవత్సరం వ్యాపార అనుకూలతలు బాగా ఉన్నాయి ఎన్నాళ్ళు నష్టాల్లో ఉండి చి ఈ వ్యాపారం మానేద్దామా ఏదో ఉద్యోగాల్లోకి పోదామా ఎవరికీ పనిలో పోదామా అనుకునే వాళ్ళకి కూడా వ్యాపారం తిరగబడి వృద్ధిలోకి వచ్చి మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు వ్యాపార తెలివితేటలు పెట్టుబడులు అలాగే వ్యాపార సానుకూలతలు ధన ఆకర్షణ జన ఆకర్షణ కస్టమర్స్ని ఆకర్షించుకోవడం వ్యాపారంలో మార్పులు చేసుకోవడం వ్యాపారపరంగా వృద్ధిని సాధించడం అఖండ వ్యాపార అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పొచ్చు వ్యాపారంలో డబ్బు సంపాదించడంలో తెలివితేటలే బ్రహ్మాండంగా ఉంటాయి మీకు అవసరమైతే ఇతరులకు సలహాలు కూడా ఇస్తారు ముఖ్యంగా సోషల్ సైట్స్ను ఉపయోగించుకుని వ్యాపారం ఎలా చేయాలో మీకు బ్రహ్మాండంగా తెలుస్తుంది ప్రస్తుత కాలంలో అన్నిటికీ సోషల్ సైట్స్ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి యూట్యూబ్లు ఫేస్బుక్లు కూడా ఎందుకంటే మీ దగ్గర ఏ వస్తువు ఉన్నా కూడా ఆ వస్తువును తీసుకెళ్ళి యూట్యూబ్లో ఫేస్బుక్లో పెడితే వెతుక్కుంటూ వచ్చిపెట్టిపోతున్నారు ఈ రోజుల్లో మెయిన్ రోడ్డు మీద షాపులు ఉండాలి ఎక్కడో ఏదో అడ్వర్టైజ్ ఉండాలి అవసరం లేదు చక్కగా ఏ మూల ఉన్నా కూడా చక్కగా మీ దగ్గరికే వచ్చి వస్తూ కొట్టుకోతారు కాబట్టి ఆ రకంగా మీ తెలివితేటలు ఉపయోగించుకోండి ఎందుకంటే ట్రెండ్ని పరిస్థితిని దేశకాల వైపు రత్యసంగా దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి వ్యాపార ధోరణి మారిపోవాలి తద్వారా టెక్నాలజీ బాగా ఉపయోగించుకోవాలి భవిష్యత్తు అంచనా వేసుకోవాలి భవిష్యత్తులో మనిషికి ఏది అవసరం అది ఏ రకంగా వ్యాపారంలో మనం ఉమ్ముడికృతం చేయాలి ఏది ట్రెండ్ అవుతోంది ఏది ఎక్కువ మనిషిని ఆకర్షిస్తుంది ఏ వ్యాపారంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు మనం చేసే వ్యాపారానికి దానికి తేడా ఏంటి ఇలా అంచనా వేసుకున్నట్లయితే మీరు కోటీశ్వరులు అవుతారు లక్షాధికారులు అవుతారు డబ్బు బాగా సంపాదిస్తారు వ్యాపారంలో గొప్పవాళ్ళు అవుతారు భూములు కొనడం కానీ అమ్మడం కానీ చాలా అనుకూలతలు కనపడుతున్నాయి క్రయ లాభాలు ఉన్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా భూయోగము గృహాల యోగము ఇళ్ల స్థలాలు కొనడము ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి ఎప్పటిదాకా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునే అవకాశాలు కొనుక్కునే అవకాశాలు లేకపోతే గవర్నమెంట్ పరమైనటువంటి ఇల్లులు టికో ఇల్లులో ఇంకో ఇల్లులో ఏవో మొత్తం మీద పథకాల ద్వారా ఇల్లులు వచ్చే అవకాశాలు గృహాధికార యోగ్యత కనపడుతుందని చెప్పచ్చు అలాగే మీరు అనుకున్న ప్రదేశాలు ఇల్లు వస్తాయని చెప్పచ్చు మీరు అనుకున్న రీతి గృహాలు లబ్ధి ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళ్ళడం వాటికి సంబంధించి లోన్ మంజూరు అవ్వడం ఈ రకంగా గృహయోగ్యత కనపడుతుంది రుణ బాధల నుంచి బయటపడే అవకాశం కనపడుతుంది చాలా శాతం అప్పులు తీరతాయి అయితే కొత్త అప్పులు చేయడం ఈఎంఐల ద్వారా వస్తువులు కొనేవన్నీ ఇవన్నీ మాములు అవన్నీ సాగుతూ ఉంటాయి కానీ చాలా శాతం పెద్ద పెద్ద రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం అలాగే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మొట్టమొదటి ఏదైతేనే మీరు అనుకున్న సంబంధాలు అయ్యే ఉన్నాయి అంటే కొంచెం ఆడుతూ ఉంటాయి అంటే కొంచెం పెండింగ్లు పడుతూ ఉంటాయి మళ్ళీ తిరిగి రావడం మళ్ళీ అలా ఇలా మాటలు జరుగుతూ ఉండడం మొత్తమే జాతకాలని మొత్తం మొత్తమే ఏదైతేనే అనుకున్న సంబంధాలతోటే వివాహాలు ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కొంచెం ల్యాగ్ కొంచెం కన్ఫ్యూజను కొంచెం చర్చలు బాగా సాగుతాయని చెప్పొచ్చు అయితే ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళ్లడం ఎప్పటి నుంచో వివాహాలు కుదరడం వాళ్ళకు కూడా వివాహాలు కుదరడం రెండో పెళ్ళిళ్ళు మూడో పెళ్ళిళ్ళు చేసుకున్న వారు కూడా చక్కని సంబంధాలు వచ్చే వివాహాలు జరగడంతో పాటుగా వివాహపరంగా ఇబ్బందులు తగ్గుతాయి సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు కూడా మీరేదైతే కావాలనుకుంటే సంతానం ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు ఇద్దరు ఇంకో అబ్బాయి కావాలనుకుంటారు లేదా వరుసగా ఇద్దరు అబ్బాయిలు ఉంటారు లేకపోతే ఒక అబ్బాయి కొడుకు ఇంకా అమ్మాయి కావాలనుకుంటారు ఇలాగా ఇష్ట సంతాన యోగ్యత అవకాశాలు ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్లు చేసుకుని యొక్క సంతానాన్ని కనాలి అనుకునేటటువంటి వారు కూడా అవకాశాలు ఉన్నాయి ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయి కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అయితే ప్రేమ వ్యవహారాలు ఉండే ఇబ్బందులు తగ్గడము ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరగడము విడిపోయిన ప్రేమికులు కరవడము అలాగే మీరు అనుకున్నటువంటి రీతిలో మీ జీవితాన్ని మార్చుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి అన్ని రంగాల ప్రేమికులకి కూడా అయితే ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకున్న అక్కడ ఈ సంవత్సరం ప్రపోజ్ అంటే నిజాయితీ ఉన్న ప్రేమికులకు మాత్రమే ఏదో కాలక్షేపం చేసుకునేటటువంటి ప్రేమికులకి కాదు నేను చెప్పేది ఎవరైతే నిజాయితీ మేము పెళ్లి చేసుకునే సంసారంతో ఆనందంగా గడపాలి ధర్మంగా ఉండాలనుకునేటటువంటి ప్రేమికులు నిజాయితీ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీ ప్రేమ అనుకూలిస్తుంది మీ ప్రేమ వల్ల ఇంట్లో ఉండేటటువంటి సభ్యులు ఒప్పించుకోగలుగుతారు అలాగే మీ ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది శారీరక కోరికలు వాంఛలు తీర్చుకోగలుగుతారు అలాగే జెన్యున్గా ఉండే ప్రేమికుల మధ్య గొడవలు తగ్గుతాయి కలయికలు కనపడుతున్నాయి ఎవరైనా నిజంగా ప్రేమిస్తుంటే ప్రపోజ్ చేయడానికి ఎప్పటి నుంచి ఎదురుచూస్తూ ఇప్పుడు ప్రపోజ్ చేయాలనుకుంటే చేయొచ్చు వర్కౌట్ అవుతుంది మీకు అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు పెరగడం విడిపోయిన భార్యాభర్తలు కలవడం కుటుంబ కలహాలు తగ్గడంతో పాటుగా మనశ్శాంతిగా జీవితాన్ని గడిపే ఉన్నాయి కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న చికాకులు వస్తాయి అనుమానప ఆలోచనలు తగ్గించుకోండి ఒకరి మీద ఒకరికి నమ్మకాలు పెంచుకోండి కుటుంబంలో గొడవలు వచ్చినా కూడా కూర్చుని మాట్లాడుకుని చర్చించుకున్నట్లయితే భార్యాభర్త మధ్య ఇబ్బందులు తగ్గుతాయి ఈ సంవత్సరం విదేశీ ప్రయత్నాలు కానీ లేదా విదేశీ యానాలు కానీ బాగా అనుకూలతలు ఉన్నాయి వేసాల కోసం ప్రయత్నం చేయించి మంజూరవుతాయి విదేశాల్లో గృహయోగ్యత ఉద్యోగ ప్రాప్తి గ్రీన్ కార్డు యోగ్యత విదేశాల్లో ఈ యొక్క పర్మినెంట్ అవకాశాలు స్థిరత్వ యోగ్యతలు విదేశాల్లో కూడా వ్యాపారాలు చేసే అవకాశాలు భూములు కొనుగోలు చేసే అవకాశాలు లేదా అపార్ట్మెంట్లో గృహ గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం లావాదేవీలు ఇవిత్ర కొంచెం సజావుగా సాగవు కొంచెం లిటికేషన్లు ఇవి జాగ్రత్తగా చూసుకోండి తక్కువ ఖరీదు భూములు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం గృహాలు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కానీ కొంచెం అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త పడండి వీసాలు మాత్రం మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ సరే వేసాలు రిజెక్ట్ అయ్యిందనుకోండి కూడా ఒకసారి మళ్ళీ జాతకంలో చూసుకుని ఆయన పరిహారాలు చేసుకునే ఎదురగడం మంచిది ఇక రావాల్సిన డబ్బులు కానీ ముండు బకాయిలు కానీ ఖచ్చితంగా మీకు వసూలవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు లగ్జరీ వాహనాలు లగ్జరీ లైఫ్ను అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు ప్రయాణాలు బాగా చేస్తారు ఫ్యామిలీతో రిలేషన్తో ప్రయాణాలు చేస్తారు వాహనాలు మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి కుదిరితే విద్యుత్ వాహనాలు కొనుగోడానికి ప్రయత్నం చేయండి ఎన్విరాన్మెంట్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేయండి ముఖ్యంగా గృహోపకరణ వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశాలు లేదా మొత్తం మీద కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా స్త్రీలకి బంగార ఆభరణ యోగ్యతలు బాగా కనపడుతున్నాయి గిఫ్ట్లు వచ్చే ఉన్నాయి బంగారం కొనుగోలు చేసే అవకాశాలు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు లేదా బంగారం కొదువు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కొత్త కొత్త ఇండస్ట్రీలు పెట్టే వారికి సానుకూలత అలాగే గవర్నమెంట్ పరమైన లబ్ధులు సబ్సిడీలు పథకాలు పొందే అవకాశాలు అనుమతులు పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి వివాహేతర సంబంధాల విషయాలు ఇబ్బందులు తొలగడము వాటి నుంచి బయటపడడము అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండడంతో పాటుగా చాలా రకాల ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకునేటటువంటి విషయాలు కూడా అనుకూలతలు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే చాలామంది మీరు ఓడిపోతారని చెప్పినా కూడా నమ్మకండి ఎందుకంటే బయట పరిస్థితి వాతావరణం కూడా అలాగే కనపడుతూ ఉన్నా కూడా చెట్ట చివరికి అతి సులభ మెజారిటీతో మీరు గెలుస్తారు గెలవడమే కాదు గెలిచిన తర్వాత మీరంటే ఏంటో నిరూపిస్తారు మళ్ళీ భవిష్యత్తులో చాలా కాలం పాటు రాజకీయంగా మీకు ఎదురు లేదు అనేటటువంటి రీతిలో పరిపాలన చేస్తారు ప్రజలు మన్నన పొందుతారు అక్కడ చేర్చుకుంటారు చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా మీకు రాజకీయ పదవులు యోగ్యతలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి కాకపోతే టెన్షన్ ఒత్తిడి ఉంటుంది దైవనామస్మరణ కానీ దైవపరమైనటువంటి కార్యక్రమాలు కానీ లేకపోతే ఎజ్ఞాగా కృతువులు కానీ దైవ బలం గ్రహబలం చేకూర్చుకోవడానికి ప్రయత్నం చేయడం మాత్రం రాజకీయ నాయకులు ముఖ్యమైన సూచన ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సరే ఏదేమైనా కూడా సినిమా టీవీ మీడియా రంగాల వాళ్ళకి కలిసొచ్చే కాలము ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కానీ సిరీస్ల ద్వారా కానీ లేకపోతే ఈ సీరియల్స్ సినిమాలు యాక్ట్ చేసేవారు కానీ టెక్నీషియన్స్ కానీ అందరికీ కూడా లబ్ధి లాభము ఐశ్వర్యము పేరు ప్రఖ్యాతులు అవకాశాలు చక్కగా కనపడుతున్నాయి బాగుంటుంది ఎదుగుదల బాగుంటుంది అలాగే మధ్యవర్తిత్వం చేసేటటువంటి వారికి బ్రోకర్లకి ఇమీడియేట్ చేసేవారికి అలాగే ఈ యొక్క ఎవరైతే లావాదేవీలు జరిపే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అమ్మే వాళ్ళకి ఉన్నాయి విద్యార్థులకి చక్కని యోగ్యతలు కనపడుతున్నాయి అలాగే పొట్టుదల బాగా పెరుగుతుంది చదువుకొని చదువుని ఏదో మొత్తం మీద ఎలాగైతేనే ఏదో రకంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా విదేశీ ఉద్యోగ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కొత్త కొత్త కోర్సులు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క చదువులు కానీ దానికి సంబంధించిన కోర్సులు కానీ ఇలాగ బాగా భవిష్యత్తుని అంచనా వేసి చదవడానికి ప్రయత్నం చేయడం అలాగే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడంతో పాటుగా మంచి పేరు తెచ్చుకుంటారు కాకపోతే కొంచెం సెల్ ఫోన్ వ్యామోహాలు కొంచెం కాదు బాగా ఎక్కువ సెల్ఫోన్ వ్యామోహాలు తగ్గించాలి అలాగే ఇంట్లో చెప్పిన మాట వినడానికి ప్రయత్నం చేయండి ఎక్కువసేపు చదవడానికి ప్రయత్నం చేయండి అలాగే కొంచెం ఆటపాటలు ఎందుకు కొంచెం తగ్గించి ఏమైనా కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే విద్యార్థులకు ఈ సంవత్సరం యోగ కాలమే చాలా బాగా మంచి స్థాయిలోకి వెళ్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి ఐటీ రంగాల వారికి కలుసొచ్చే కాలంగా కనపడుతుంది కులవృత్తులు చేసే వారికి ఐశ్వర్యం పడుతుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యాయామాలు చేయడం ఆహారం తినడం సమయానికి అన్నం తినడం సమయానికి నిద్రపోవడం టెన్షన్లు ఒత్తులు తగ్గించుకోవడం మెడిటేషన్ చేయడం రోజు కాస్త ఓ పావుండ అరగోడో దేవుడి దగ్గర గడపడం ఇలాంటివి చేసుకుంటూ ఆర్గానిక్ ఫుడ్ తింటూ కుదిరితే తోడ వ్యవసాయం చేస్తూ లేకపోతే ఏదైనా మీ పంటలు మీరే ఏదైనా అవకాశాలు పండించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇలా ఉన్నట్లయితే కనుక చాలా శాతం రోగాలు తగ్గుతాయి ఈ సంవత్సరం దీర్ఘకాలిక రోగాలను తగ్గించుకోవడానికి శ్రద్ధ పెడతారు లేదా ఆల్రెడీ రోగాలు ఉన్నటువంటి వారు వాటి నుంచి బయటపడతారని చెప్పొచ్చు వైద్యం మాత్రం మంచి వైద్యం వ్యవహారంలో ఎదరికి వెళ్ళడం చాలా రకాల శారీరక రుగ్మతలు తగ్గడంతో పాటుగా కొంచెం ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ పెరుగుతుంది కాస్త గ్రహాన్ని కొడత వల్ల కొంచెం తగ్గుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అయితే ఏ చిన్న చిన్న పడిపోడాలు దెబ్బలు తగలాలు చిన్న చిన్న యాక్సిడెంట్లు ఇవ ఉంటాయి అవి పెద్దగా భయపడేవి కాదు కానీ కొంచెం జాగ్రత్త పడండి ఎక్కువ దూరాలు ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఏదో ఎక్కడో ఆలోచిస్తూ డ్రైవింగ్లు చేయకండి ముఖ్యంగా కారులో సీట్ బెల్ట్లు పెట్టుకోండి బౌళ్ళ మీద హెల్మెట్లు పెట్టుకోండి బాగుంటుంది తర్వాత అనుకూలంగా ఉంటుంది ఇంకా మీకు వ్యవసాయ పరంగా అద్భుతమైన ఉన్నాయి వ్యవసాయ పరంగా రాణింపు కనపడుతుంది అయితే కొంచెం స్వల్పంగా పంట నష్టాలు ఉన్నా కూడా కొంచెం గవర్నమెంట్ పరమైన లబ్ధులు రావడం వల్ల కానీ లేదా మీరు చేసుకునేటటువంటి జాగ్రత్త వల్ల కానీ నష్టాలు బారి పడకుండా లాభాలు అయితే మధ్యలో వస్తాయి అయితే వ్యవసాయ రంగంలో టెక్నాలజీని బాగా ఉపయోగించుకోండి అలాగే సేంద్రీయ వ్యవసాయం చేయడం ప్రయత్నం చేయండి మెడికల్ రంగాల వారికి యోగాకాలం డబ్బులు బాగా కలిసి వస్తాయి వ్యాపారం బాగా పెరుగుతుంది ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది ప్లాస్టిక్ సామగ్రి అమ్మే వారికి స్వల్ప లాభాలు కనబడుతున్నాయి ఫర్నిచర్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి చేపలు రొయ్యలు పౌల్ట్రీ వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి సిమెంట్ ఐరన్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి టైల్స్ శానిటరీకి సంబంధించిన రంగాలకి తక్కువ డబ్బులు కన ఆదాయం కనపడుతుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఫైనాన్స్ రంగాల వారికి తక్కువ ఆదాయం కనపడుతుంది పర్వాలేదు నష్టాలైతే కాదు కానీ మోటార్ మోటార్ఫీల్స్ రంగాల వారికి టెక్నీషియన్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనబడుతున్నాయి బుక్స్కి సంబంధించినటువంటి షాప్స్ రాసే వాళ్ళకి అమ్మే వాళ్ళకి కూడా ఎక్కువ లాభాలు కనబడుతున్నాయి హార్డ్వేర్ పెయింట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి నర్సరీ పూలు పళ్ళు దీనికి సంబంధించిన వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి తాపి పని లేబర్ పని చేసే వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి కిరాణా హోల్సేల్ రంగాల వారికి మధ్యస్థ లాభాలు కనపడుతున్నాయి అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసి అందరికీ కూడా విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి కారణం ఏంటంటే ఆ వ్యాపారం మంచిది రెండోది ఏంటంటే బయ ఇంట్లో ఎవరు వండుకునే వాళ్ళు లేరు అందరూ సగం మంది బయట తినేస్తారు కాబట్టి అవన్నీ పక్కన పెట్టినట్టయితే కనుక కష్టంతో కూడుకున్నదైనా కూడా ఆహారపు పరిశ్రమ బాగా విపరీతంగా అంటే గోచార రీత్యా బాగా విపరీతంగా ఉంది అందరూ ఈ రాశి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఫాస్ట్ ఫుడ్లా టిఫిన్ సెంటర్లా లేకపోతే హోటల్సా ఏదైనా ఉండే ఏదైనా సరే కర్రీ పాయింట్లా ఇవన్నీ కూడా కొత్తగా పెట్టాలనుకున్న బాగుంటుంది ఆల్రెడీ చేసే వాళ్ళకి బాగుంటుంది లేదా బాగా దీంట్లో బాగా డబ్బులు గడిపిస్తారని చెప్పచ్చు ఇది శ్రమ ఎక్కువగా ఉంటుంది తప్పదు దీంట్లో శ్రమ ఎక్కువ ఆదాయం కూడా ఎక్కువే కాబట్టి వాళ్ళకి బాగా లబ్ధి కనపడుతుందని చెప్పచ్చు కొత్తగా ప్రారంభం చేసేవాళ్ళు ఇలాంటి వ్యాపారాలు కూడా ప్రారంభం చేసుకోవచ్చు స్త్రీలకు వ్యధ తగ్గుతుంది ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది గౌరవం పెరుగుతుంది అవకాశాలు వస్తాయి వివాహాది యోగ్యత సంతాన ప్రాప్తి అలాగే దంపతి అన్యోన్యత కుటుంబ గౌరవము పుట్టింటి నుంచి ధనప్రాప్తి అలాగే మానసిక ప్రశాంతత కనపడుతున్నాయి అయితే చిన్న చిన్న అనుమానపు ఆలోచనలు కానీ కొంతమంది వల్ల వ్యామోహాలు గురవడం కానీ కొంచెం పరపురుష వ్యామోహాలు కానీ లేదా కొంచెం ఈర్ష్య వల్ల కానీ అసూయ ఇబ్బందులు కానీ కుటుంబంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు తలతరం కానీ పొరుగు వారితో సమస్యలు తలతరం కానీ మీ మీద నిందారోపణ వేయడం కానీ ఇలాంటివి చిన్న చిన్న ఉంటాయి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీ మీద చెడ్డపేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి మిగతా అన్ని విషయాలను కూడా స్త్రీలకైతే రాణింపు కనపడుతుంది అయితే అన్ని రంగాల వారికి కూడా నరదిష్టి నరఘోష విపరీతంగా ఉంటుంది జాగ్రత్త వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త డబ్బులు ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వ్యసన పొరులకి ప్రమాదాలు శస్త్రచికిత్స అవకాశాలు హాస్పిటల్ పాలయ్యే ఉన్నాయి కాబట్టి వ్యసన పొరులు వ్యసనాలు మారేయడానికి ప్రయత్నం చేయండి లేదా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి వ్యసన పొరులు చాలా జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం స్త్రీలు వ్యామోహాల విషయంలో జాగ్రత్త ముఖ్యంగా విద్యార్థులు కూడా వ్యామోహాల విషయంలో జాగ్రత్త పరపురుష పరపురుష స్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే మిగతా అన్ని రంగాల్లోనూ కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అయితే ఈ ఇబ్బందులన్నీ పోవడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక రాహుకి కేతువుకి రవికి జపతర్పణ హోమాలు చేయించడం లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము చెడ్డి హోమము ఈ హోమాలు చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే మీలో ఎవరికైనా సరే పరిహారాలు చేయించుకోవాలన్న కుతూహలం ఉన్నట్లయితే కనుక మీరు మాకు ఫోన్ చేసి మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో మా పేటలో ఉండే వేద పండితుల ద్వారా ఈ పరిహారాలన్నీ కూడా మేమే దగ్గరుండి చేయించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించి దీనికి సంబంధించి ఆశీర్వచనం చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ దీనికి మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ ఇక మీకు అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం మూడుగా ఉండబోతోంది మీరు పాటించవలసిన నియమాలు మంగళవారం శనివారం నియమాలు పాటించండి మీకు వచ్చేటటువంటి వారాలు ముఖ్యంగా గురువారము అలాగే ఆదివారము బాగా కలిసి వస్తాయి వచ్చే తారీఖులు ఒకటో తారీఖు ఐదు పది పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పైవ తారీఖులో మీకు బాగా కలిసి వస్తాయి మీకు అనుకూలించేటటువంటి దైవం ఆరాధించవలసినటువంటి దైవం గాయత్రి అమ్మవారిని లేదా లలిత అమ్మవారిని దత్తాత్రేయ స్వామివారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం మీకు విశేషమైనటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం అలాగే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవడం అప్పుల బాధలు పెరగడం అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి ఇవి కూడా మీరు మీరు గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు పూజలు హోమాలు అన్నీ కూడా చేయించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం పెట్టుకోవడం వల్ల ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఆఫీసులు కానీ యంత్రం పెట్టుకోవడం వల్ల ధనజన వశీకరణ కలిగి డబ్బుకి నిలువ ఇబ్బంది ఉండదు అలాగే రుణ బాధలు తగ్గుతాయి డబ్బు కొదువ ఉంటుంది ఎప్పుడు కూడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ యంత్రాన్ని మేము మీకు పంపించగలమో అని తెలియజేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలు కానీ ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక దానికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి కూడా మేము జపాలు హోమాలు చేయించి మీకు ప్రసా ఈ కొరియర్ ద్వారా యంత్రం పంపించగలం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో అందరికీ గొడవల కింద ఉండడం నిద్ర పట్టకపోవడం పీడకలాలు రావడం ప్రయోగం బాబు అనుమానాలు ఉండడం ఇంట్లో సుఖశాంతులు లేకపోవడం ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి అంటే శుభకార్యాలు చెడిపోతూ ఉండడం ఇలాంటివి ఏవైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఇలాంటి శూలిని దుర్గా యంత్రాన్ని కూడా మేము జపాలు చేసి హోమాలు చేసి మీకు గోతనామాలతోటి దాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం ఆ యంత్రం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు కూడా తొలుగుతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలాగ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో పూర్తిగా మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ దీనికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా ఏమైనా అనుమానాలు ఉంటాయి మాకు ఫోన్ చేసినా కూడా మీకు సందేహాలకి సమాధానాలు మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రామణ్య భ్యాహ శుభమస్తు నిత్యం लोग आसामस्ता सुखिनो भवन्तु न